బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో మోనాల్ పై ఏమాత్రం అంచనాలు లేవు కానీ ఊహించని విధంగా ఆమె పద్నాలుగు వారాల పాటు షోలో కొనసాగింది దీంతో ఈ షో వల్ల దాదాపు యాభై లక్షలకు పైగానే సంపాదించింది అదే సమయంలో క్రేజ్ ని కూడా భారీగానే అందుకుని ఓంకార్ డాన్స్ ప్లస్ అనే షోకి జడ్జిగా ఎంపికవ్వటంతో పాటు అల్లుడు అదుస్లో ఐటెం సాంగ్ కూడా చేసింది ప్రస్తుతం కు జడ్జిగా చేస్తున్న మోనాల్ గజ్జర్ ఆ తర్వాత మరో సినిమాను మాత్రం ప్రకటించలేదు కానీ అఖిల్ సార్థక్ తో కలిసి ఓ వెబ్ సిరీస్ చేస్తున్నట్లు తెలిపింది తెలుగబ్బాయి గుజరాత్ అమ్మాయి అనే టైటిల్ తో వస్తున్న దీని సరస్వతి క్రియేషన్స్ బ్యానర్ పై భాస్కర్ బంతుపల్లి తెరకెక్కిస్తున్నారు ఈ విషయాన్ని ఈ ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా తెలిపారు ప్రతి ఏడాది బుల్లితెరపై విశేషమైన ప్రదర్శన చేసే నటీనటులకు ఇండియన్ టెలివిజన్ ఐకానిక్ అవార్డ్స్ ఇస్తూ ఉంటారు ఇక రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి గాను మోస్ట్ పాపులర్ యాక్టర్ ఇన్ ఇంటర్నేషనల్ లెవెల్ ఫీమేల్ విభాగంలో ఐదుగురు అమ్మాయిలతో కలిసి మోనాల్ గజ్జర్ దీనికి నామినేట్ అయింది దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ ని బ్యూటీ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది